హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రైడే కాబట్టి నేను గడప దగ్గర ఈ విధంగా అలంకరించాను. ఈ విధంగా అయితే అలంకరించేసిన గడప ముందు ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను. గడపనైతే ఈ విధంగా అలంకరించాను. ఒకరోజు ముందే నేను పూజ రూమ్ నీట్గా చేసుకున్నాను. ఈ విధంగా అయితే పూజ రూమ్ని అలంకరిస్తున్నాను. ముందున్నాయి కదా ఫ్లవర్స్, అవి అమ్మవారి కోసమని అక్కడ పెట్టట్లేదు, చిన్నగా మాల చేద్దామని అలాగే ఉంచాను. ఈ విధంగా అయితే అన్ని ఫ్లవర్స్ అక్కడ పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్నాను. పక్కన ప్లేట్లో ఉన్నాయి కదా మల్లెపూలు, లక్ష్మీదేవికి ఇష్టమని చిన్నగా మాల చేస్తున్నాను. ఈ విధంగా ఫ్లవర్స్ కొన్నే ఉన్నాయి కాబట్టి మల్లెపూలు వాటిని మాలగా చేస్తున్నాను. లక్ష్మీదేవికి స్మెల్ వచ్చే వస్తువులంటే చాలా ఇష్టం అన్నమాట, అందుకనే వీటన్నిటినీ మాల చేస్తున్నాను. ఈ విధంగా అయితే మాల చేసేసాను. చేసిన మా ఇప్పుడు పరమాన్నానికి చేసుకుంటున్నాను. ఇలా రైస్ కడిగి ముందే పెట్టేశాను. తర్వాత పరమాన్నానికి కావాల్సినవి తీసుకుని పక్కనుంచాను. ఇక్కడ ఇది రెడీ చేసి పక్కన పెట్టేస్తే పూజ చేసుకోవచ్చని ముందుగా పరమాన్నం తయారు చేస్తున్నాను. ఈ విధంగా అయితే పరమాన్నం రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్నం అయితే రెడీ అయిపోతుంది. అమ్మవారికి నేను ఇందాక అల్లుకున్నాను కదా మల్లెపూల మాల, అమ్మకి మెడలో వేశాను. ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. తర్వాత మనం ముందుంది కదా దీపారాధన కోసమని నేను వత్తులు వేస్తున్నాను. పక్కన ఉన్న గజలక్ష్మీదేవి కూడా వత్తులు వేసి వెలిగించాను. ఎప్పుడు మనం పూజ చేసినా అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకూడదు. విధంగా అయితే పూజ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి శుక్రవారము ధూప్ స్టిక్ అయితే కంపల్సరీ వెలిగిస్తాను, ఎందుకంటే లక్ష్మీ ధూపం అంటే తనకి చాలా ఇష్టం కాబట్టి ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తున్నాను. లక్ష్మీ కలశం కంటే ముందు నేను కుబేర ముగ్గు వేస్తున్నాను. ఈ ముగ్గు ఎందుకు వేస్తున్నానంటే లక్ష్మీ కలశం పెడతాను కాబట్టి ముందుగా కుబేర ముగ్గు వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మధ్యలో కుంకుమతో అలంకరిస్తున్నాను. ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. అలంకరించుకున్న తర్వాత మధ్యలో కలశం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత 1 రూపీ కాయిన్ వాటర్లో వేయాలి. తర్వాత కొంచెం కుంకుమ పసుపు కూడా అందులో వేయాలి. కుంకుమ పసుపు వేసిన తర్వాత ఫ్లవర్స్ కూడా వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉండదు. లాస్ట్ ఫైనల్గా నేనైతే అమ్మవారికి పూజ అయిపోయింది, అమ్మవారికి ప్రసాదం కూడా సమర్పించేశాను. ఈరోజటి వీడియో ఫ్రెండ్స్ ఫ్రైడే వ్లాగ్.